నిండా నమస్కారం కార్తిక్ రెడ్డి గారు నమస్కారం అండి మరి ముందుగా చెప్పుండ్రి అసలు ఎండాకాలంలో అక్కడక్కడ కొంతమంది వ్యవసాయం ఏం చేస్తున్నారంటే ఈ పెసరి మినుము పండిస్తున్నారు మరి అసలు ఎండాకాలం పండిస్తే వస్తాయా ఖచ్చితంగా అండి వస్తాయి కాకపోతే మనకి ఏంటంటే ఎండాకాలం మనకు ముందుగా రైతు ఎవరైతే ఉన్నారో శనగ పంట అయిపోయింది అక్కడక్కడ జొన్న కూడా అవుతున్నది హార్వెస్ట్ అయిపోతున్నది కొంతమంది ఆల్టర్నేటివ్గా ఈ శనగ తర్వాత ఈ పెసరి కానీ మినుము కానీ వేసుకునే ప్లాన్లు ఉన్నారు వాళ్ళు చాలామంది రైతులు మన జిల్లాలో తీసుకున్నట్టయితే సో ఏంటంటే ముఖ్యంగా ఈ పెసరి కానీ మినుము కానీ ఏంటంటే ముందుగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఎద్దడి లేకుండా మనం నీటి ఆవశ్యకత ఉందా లేదా అనేది నీటిల ఉందా ఖచ్చితంగా అండి ఎందుకంటే మనకి పప్పు దినుసుల పంటలు కాబట్టి ఈళ్ళు అనేది తగ్గిపోతుంటాయి మళ్ళీ రైతు సోదరులు ఏంటంటే ఈ వేస వేసేటటువంటి పెసరి కానీ మినుము కానీ ఏ పంటన కావచ్చు మన పప్పు దినుసుల పంటలు ఏవైనా కావచ్చు ఈవెన్ మనకు రబీ కంది కూడా ఉంది మనకు సో ఏంటంటే మనకు కంపేరేటివ్గా మనకి ఖరీఫ్లో ఎట్లయితే ఈల్డింగ్ వస్తుందో ఆ ఈల్డింగ్ అనేది మనకు సమ్మర్లో చాలా తక్కువ వస్తుంది తక్కువ కానీ తక్కువ బదులు భూమిని ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్లీ అండి ఇది కాకుండా కొంతమంది రైతు సోర్లు ఏం చేస్తున్నారు అంటే ఈల్డింగ్ అనేది రాకపోవడం లేదంటే పురుగుల బిడదా ఎక్కువైపోయి అక్కడక్కడ మనకు పంట నష్టం కావడం అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారు రైతు సో దాన్ని అదే పంట ఏతున్నారు మినిమం కానీ పెసర కానీ దాన్ని రాబోయే ఖరీఫ్ అవుతున్నారు పంటని దాంట్లోనే ఇన్కార్పొరేట్ చేస్తున్నారు అంటే దున్నుతున్నారు పంటతో సహా ఒక రకంగా మనకు గ్రీన్ మనూరింగ్ క్రాప్ లాగా పచ్చ రొట్టై ఎయిరులాగా పనిచేస్తాను సో అంటే ఆల్టర్నేట్గా ఎట్టు తిరిగినా కూడా మనకు భూమికి లాభం చేస్తాగా నష్టం చేయది ఏంటంటే మనకు ఈల్డ్ అనేది మనకు అక్కడక్కడ వ్యత్యాసం కనిపిస్తుంటుంది మనం అదే ఖరీఫ్ తీసుకున్నట్టయితే మనకు సుమారుగా మనకు ఐదు నుంచి ఆరు కుంటలు కూడా పడే దాఖలాలు ఉన్నాయి కొంతమందికి అక్కడక్కడ పది కూడా పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి అట్లా కాకుండా రెండున్నర నుంచి మూడు కుంటలు అట్లా మనకు ఈల్డింగ్ అనేది వస్తుంది ఎండాకాలంలో కొంచెం తక్కువ వస్తుంది ఎగ్జాక్ట్లీ అండి మరి ఎండాకాలంలో సాగు చేస్తున్న మినుములో కానీ పెసర్లలో కానీ ఎసుంటెసుంంటి పురుగులు వచ్చి నుసాన్ చేసే అవకాశం ఉన్నది మరి మినిమం పెసరండి కామన్ కామన్గా కొన్ని పురుగులు వస్తుంటాయండి ఉదాహరణకు చెప్పాలంటే మనకు హెలికోవర్ పార్మీ మనం ఈ కాయదొల్చు పురుగు అని చెప్తా అంటుంటాం టమాటాలో వస్తుంది మనకు తొగరిలో వస్తుంది పత్తిలో వస్తుంది అక్కడక్కడ తర్వాత బెండలో కనబడుతుంటది ఇట్లా చాలా రకాల పంటలు అదొక పాలిఫాగస్ పేస్ట్ అది సో ఇది యూనివర్సల్గా మనకు ఆల్మోస్ట్ పప్పు దినుసుల పంటలు అన్ని పంటలలో ఇది కవర్ చేస్తుంటాం ఇదే కాకుండా మనకు బర్డ్ ఫ్లై వస్తుంటుంది పార్డ్ ఫ్లై కాకుండా మనకు ఇది కాకుండా మనకు బ్లూ బటర్ఫ్లై అని చెప్పి అంటాం నీలం రంగు శీతక కుచిలక పూత దశలో మనకు పంటని చాలా నాశనం చేస్తూ ఉంటాను ఇదే కాకుండా మనకు త్రిప్స్ అండి త్రిప్స్ తర్వాత మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ కూడా అక్కడక్కడ మనకు వాటి యొక్క బిడద కనబడుతుంటది ఎందుకంటే మనకు ఏమైనా కానీ ఇప్పుడు ఈవెన్ మనం పశువులు కావచ్చు పురుగులు కావచ్చు ఎండాకాలం పచ్చదనం అనేది తగ్గిపోతుంటుంది ఎండ తీవ్రత ఎక్కువ వాటి అన్నీ ఎండిపోతాయి సో ఆ సమయంలో ఈ పచ్చ కనబడే పంటలు మనకు కనబడుతుంటాయి చీడపీడలు కావచ్చు గోదాగుడ్డు కావచ్చు ఏంటంటే మనకు డైరెక్ట్గా ఈ పంటని ఆటగేసి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంట సో అట్లా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలండి దానికోసం ఈ పంటల కోసం ఏంటంటే మనకి ఈ నాలుగు రకాల పురుగులు వస్తుంటాయి ఇవే కాకుండా మనకు అక్కడక్కడ కొన్ని తెగులు రావడం జరుగుతుంటాయి అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనము ఒకవేళ నీటి ఎద్దడి ఎక్కువ అయిపోయినా కూడా లేకపోతే బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ అని చెప్పి అక్కడక్కడ మనకు కొన్ని లీఫ్ స్పాట్లు కనబడుతుంటాయి సో అవి రాకుండా మనం తగిన జాగ్రత్తలు చేపట్టాలి అయితే మరి పురుగులు రోగాలను ఎట్లా తగ్గించుకున్నాడో మాట్లాడే ముందు మరి ఎండాకాలం అన్నారు ఎండాకాలంలో ఏం దొరకదు వేరే జీవరాశులకు కానీ అవునండి మరి ఆ జీవరాశుల నుంచి ఈ పెసర్ని కానీ మినుముని కానీ ఎట్లా కాపాడుకోవాలంటారు మరి ప్రధానంగా అయితే మినిముక్ ఎటువంటి సమస్య లేదండి ఆ విషయం ఎందుకంటే మినుము యొక్క ఆకు ఏదైతే ఉంటుందో ఆకు పైన మనకు మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే సన్నటి ముళ్ళలాగుంటాయి కాబట్టి మినిముని గోదా గొడ్డు ఈవెన్ మనకు అడిగి పందులో కావచ్చు అడిగి పందులు కూడా తినాయి ఇవి తినాయండి సో మినుముకి ఎటువంటి సమస్య లేదు ఈవెన్ దాని కాయ కూడా మనకు సన్నగా ముల్లెలాగా కనబడుతుంది అంత రుచిగా కూడా ఉండదు అంటే కొంచెం చేదు చేదు అవునండి కాబట్టి మినిమ పంటని అంటే రక్షణ కల్పించాలా కాకపోతే ఇవి అటాక్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఇక పెసర విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే మనకు చాలా జాగ్రత్తలు చేపట్టాలి ముఖ్యంగా అడి పందలు పెడతా చాలా ఎక్కువ ఉంటుంది అన్ని చోట్ల పంట ఖాళీ అయిపోతుంటుంది సో ఇవి రాకుండా ఉండాలంటే మనకు రైతు వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నాం ఈ అడిపందుల గురించి చీరలు కట్టడం లాంటిది కానివ్వండి లేకపోతే సౌండింగ్ మిషన్ అని చెప్పి లేకపోతే మనం ఈ టపాసులు బాంబులు వెల్చడం కానీ ఇటువంటి జాగ్రత్తలు చేపట్టాల దూరల పండుగ మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు ఇప్పుడు మనం ఈ పెసర ఇస్తున్నాం కాబట్టి పెసర చుట్టూ మనకు అక్కడక్కడ కుసుమలు కూడా వేసుకుంటే ఇది అది ఒకటేసారి పెరుగుతుంది ఆ పందికి అనేది దూరకుండా కొద్దిగా మనకు ఒక రక్షణ కవచలాగా పనిచేస్తుంటాయి అన్నట్టు నేచురల్ ఫెన్స్ లాగా పనిచేస్తుంటాయి అన్నట్టు సో అదే విధంగా మనకి చీరలు కూడా మనకు ఆర్టిఫిషియల్ ఫెన్స్ లాగా కూడా పనిచేస్తాయి సో ఇటువంటి చేపట్టి మనం ఈ జీవరాశుల నుంచి మనం పంటలను కాపాడుకోవాలి అయితే మరి పురుగులు అన్నారు ఈ ఒక నాలుగైదు రకాల పురుగులు వచ్చి ఈ మినుముల్ని కానీ పెసల్ని కానీ నుసాన్ చేస్తాయి అన్నారు అయితే లద్దె పురుగు గురించి చెప్పండి ఈ లద్దె పురుగు ఏం నుసాని చేస్తుంది మరి దీన్ని ఎట్లా తగ్గించుకోవాలంటారు లద్దె పురుగు అండి ఇది ఒక మన మినుము పెసరలో కాదండి చాలా పంటలలో ఒక పెద్ద సమస్య ఇది ఫస్ట్ అయితే మనము ఈటీఎల్ లెవెల్ అని చెప్పి అంటాం ఎకనామిక్ త్రెషోర్ లెవెల్ ఆ ఎకామిక్ త్రెషోర్ లెవెల్ ఏంటంటే మనం సుమారు ఒక ఎకరం పంట వేసుకున్నట్టయితే ఆ ఎకరాల్లో మనము ఆ ఈటీఎల్ లెవెల్ని కనుక్కోవాలి ఎట్లా కనుక్కోవాలి అయితే మనకు లింగాకర్షక దొరుకుతాయి మన సో లింగాకర్షక బుట్టలు మనం ఏకరానికి ఒక ఐదు కనుక మనం అమర్చుకున్నట్టయితే ఐదు నుంచి ఎనిమిది అమర్చుకున్నట్టయితే ఒక్కొక్క లింగాకర్షక బుట్టలో మనకు సుమారుగా ఎనిమిది నుంచి పది పురుగులు పడ్డటైతే మనకు పంటలో ఈ యొక్క పురుగు తీవ్రత చాలా ఎక్కువనని చెప్పి మనం రైతులు గమనించుకోవాలి అట్లాంటప్పుడు మనం అయిపోయే పద్ధతులు ముందుగా మనం ఈ భౌతిక పద్ధతి అయితే మనం ఫిజికల్ మెథడ్ ఏదైతుందో ఈ కొట్టకుండా లింగాకర్షక బుట్టలు పెట్టి మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఇది కూడా కాకుంటే మనకు జీవ నియంత్రణ పద్ధతి ఉన్నది ఉదాహరణకు చెప్పాలంటే హెలికాపర్ అంటే మనకు దానికి హెచ్ఎండ్ పేవి అని చెప్పి ఒక ద్రావం దొరుకుతుంది సుమారుగా మనం ఒక ఎకరానికి దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి హాఫ్ లీటర్ వరకు కూడా ఈ ద్రావాన్ని మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగు ఏదైతున్నదో హెచ్ హెలికాపర్ దాని నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు ఈ న్యూక్లియర్ పాలియటర్ వైరస్ ఏదైతున్నదో హెచ్ఎన్ పేవి అని చెప్పని అంటుంటాం ఇదేంటంటే మనకి ఆ యొక్క పురుగు యొక్క గుడ్డు దశని నాశం చేస్తుంటానట్టు ఇదే కాకుండా మనకి ఏంటంటే ప్రధానంగా ఈ రెండు పద్ధతులు కాని పక్షంలో మనం అప్పుడు కెమికల్ పద్ధతికి వెళ్ళాలి కెమికల్ పద్ధతి అంటే మనకు మార్కెట్లో చాలా రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి ఎప్పటికప్పుడు మందులు ఏవైతే ఉన్నాయో మనం ఉదాహరణ చెప్పాలంటే మనకు అసిఫేట్ కావచ్చు మన క్రోటోఫాస్ కావచ్చు వీటితో మనం పంటను చాలా వరకు కాపాడుకోవచ్చు అంటే ఇవి స్ప్రే చేసుకున్నట్టు అయితే ఇదే కాకుండా మనకు ఈ మధ్య కాలంలో మనం ఇమామిక్టెడ్ బెంజోట్ కావచ్చు లేకపోతే మనకు ఫాస్ట్ అయినా చెప్పి మందు కావచ్చు ఈ మందులతోనే మనం ఈ ఏదైతే పురుగున్నో మనకు పురుగు లద్దె పురుగు ఏతుందో లద్ద పురుగుని మనం పంటని రక్షించుకోవచ్చు అనమాట మరి ఈ తామర పురుగులు ఈ పెసలల్లో కానీ ఈ మినిములల్లో కానీ ఏం నుసాన్ చేస్తే మరి ఈ తామర పురుగుని ఎట్లా తగ్గించుకోవాలంటారు తామర పురుగు అండి ఈ పెసల మినుముల ప్రధానమైన సమస్య ఏంటంటే ఇది ఆకు యొక్క కింది భాగంలో ఉంటుంది ఈ నీళ్ళ దగ్గర దాక్కుని ఉంటుంది మనకు విజిబుల్గా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ పురుగు ఏదైతున్నదో పత్రారీతాన్ని తగ్గించేస్తుంటుంది పత్రాతి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా ఎండాకాల అసలే చెట్టు బతుకాలన బతుకద్దా అనేవి ఒక డైలమాలో ఉంటుంది సో అట్లా డైలమాలు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ తామర పురుగు బాగా ఆ డైలమాని క్యాచ్ చేసుకుంటుంది క్యాచ్ చేసుకుని పంటని విపరీతంగా నాశనం చేస్తుంటానట్టు సో ఈ తామర పూరుగు ఈ తామర పురుగు మీద మనకు మొజాయిక్ వైరస్ అని చెప్పి టొబాకో మొజాయిక్ వైరస్ అని చెప్పేసి ఒక పల్లాకు తెగులు ఉన్నాయండి ఆ పల్లాకు తెగులు అనేది ఈ తామర పురుగు మీద ఒక హోస్ట్ లాగా ఉండి ఎప్పుడైతే పంట నాశిస్తాయో ఈ పురుగు ఆటోమేటిక్గా ఈ వైరస్ కూడా పంట మీద చేరుకుంటానట్టు చేరుకున్న తర్వాత ఏమైతే అంటే మనకు మొత్తం ఎల్లో కలర్లో లీవ్స్ అని మారిపోతుంటాయి వర్ణంలో సో ఆ పశుపనంలో మారిపోయినప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్గా మనకు ఈ పత్రహరితం కోల్పోతుంది కోల్పోయిన తర్వాత కిరణజన్య సమీకరణం జరగదు సో ఆటోమేటిక్గా మనకు ఆకురాలిపోతుంటుంది సో ఆకులు ఆపినప్పుడు ఏమైతే అంటే మనకు పూతాఖాత అనేది తగ్గిపోతుంటుంది సో ముందుగా ఈ తామర పురులు ఏవైతున్నాయి త్రిప్స్ ఏవైతున్నాయి రాకుండా ఉండాలంటే ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ మనకు మార్కెట్లో అవైలబుల్ మందు ఉంది ఆ మందుని మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు మనం పంటను కాపాడుకోవచ్చు ఇదే కాకుండా మనకు మార్కెట్లో లిసెంట్ అని చెప్పి ఇంకొక మందు కూడా ఉంది ఆ మందు మనకు ఫిప్రోనిల్ కాంబినేషన్లో ఉంటాయండి అది సో ఆ మందు కూడా మనం స్ప్రే చేసుకుంటే తామర పురుగులు రాకుండా ఉంటాయి మనం ముందు జాగ్రత్త చర్యగా ఈ పల్లకు తెగులు ఏవైతే రాకుండా ఉండాలంటే మనం దానికి సంబంధించి సీ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే చాలా వరకు మనం పంటను కాపాడుకోవచ్చు కాబట్టి రైతు సోదరులు ఏవైతే ఈ పంటలను మనకి పెసరి కానీ మినుము కానీ ముందుగా వేసేటప్పుడు సీ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు తామరపూర్ నుంచి పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా అంటే తామరపూర్ కానీ కాదు చాలా రకాల పురుగులు ఉన్నాయి మనకు ఆ పురుగులు కానీ ఉండి లేకపోతే కొన్ని తెగులు కూడా ఉన్నాయి ఆ తెగుల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు గట్లనే ఈ పెసర్లలో మినుములల్ల ఈ నీలం రంగు సీత కొచిస్తారు కదా అవునండి మరి దీన్ని ఎట్లా తగ్గించుకోవాలంటారు ఈ నీల రంగు సీత కోచిల్ సాధారణంగా అన్ని సీత కోచిల్ ఇది కూడా ఈ బ్లూ బటర్ఫ్లైదవుతుంది ఈ బ్లూ బటర్ఫ్లై అనేది ఏంటంటే మనకు చాలా వరకు బటర్ఫ్లై అనేది మనం చూసినట్టయితే ఎక్కువ మన పూత ఆశించి తింటుంటుంది ఏ చెట్టున అన్నా కావచ్చు ఏ పువ్వు అన్నా కావచ్చు కానీ బటర్ఫ్లై కావాల్సింది పువ్వు ఆ పువ్వు ఏదైతు ఆ పూత దశలో మనకి బ్లూ బటర్ఫ్లై అనేది మనకు అటాక్ చేయడం జరుగుతుంటుంది రాకుండా ఉండాలంటే మనం అటువంటి ప్రయత్నం ఏం చేయలేమండి కాబట్టి ఎందుకంటే మనం వచ్చిన తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేయాలంటే మనం డైమిథైటెన్ లాంటి స్ప్రే చేసుకున్నట్టయితే మనం పంటను కాపాడుకోవచ్చు డైమిథైటు కావచ్చు లేకపోతే మిథైల్ డైమితోటు కావచ్చు లేకపోతే ఫాస్లైన్ కావచ్చు లేకపోతే ఇమామెక్టిన్ బెంజుట్ కావచ్చు ఈ నాలుగు రకాల మందులని మనం వీటిలో ఏ మందు స్ప్రే చేసుకున్నా కూడా మనం ఆ బ్లూ బటర్ఫ్లై నుంచి పంటను కాపాడుకోవచ్చు సో బ్లూ బటర్ఫ్లై ఏంటంటే అది పూత దశలో పూత యొక్క తేనే ఏదైతే ఉంటుందో తేనెని లాగేసుకొని పూతని మొత్తం డల్ చేసేస్తాను డల్ చేసినప్పుడు ఏమైతే అంటే ఆటోమేటిక్ పూత రాలిపోతుంటుంది అదే కాకుండా పూతలో గుడ్లు కూడా పెడుతుంటుంది అక్కడక్కడ సో ఆ గుడ్లని చంపాలంటే నిమాయిల్ లాంటి స్ప్రే చేసుకున్నట్టయితే ఆ బ్లూ బటర్ఫ్లై యొక్క గుడ్ల దశ కావచ్చు బ్లూ బటర్ఫ్లై యొక్క కోశ దశ కావచ్చు ఏదైనా కావచ్చు దాని నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు తెగులు చూసుకున్నట్లయితే అంటే రోగాలు చూసుకున్నట్లయితే ఈ మినుములో కానీ పెసల్లో కానీ ఏమేమి వస్తాయి మరి ఆ తెగుళ్ళని ఎట్లా తగ్గించుకోవాలంటారు అంటే రోగాల్ని తెగులు అండి ప్రధానంగా వచ్చే తెగులు ఒకటి అండి మనకి దీంట్లో పల్లాకు తెగులు వస్తాయి సో ఆ పల్లాకు తెగులు రాకుండా ఉండాలంటే మనం ముందుగా చెప్పినట్టే యాజ్ గా మనం ఈ సీ ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా విత్తన శుద్ధి చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ అండి సో ఒకవేళ మనకు పల్లాకు తెగులు కనుక వచ్చినట్టు అయితే ఆశించినట్టు అయితే ఆ ఏదైతే విత్తనం ఉన్నదో విత్తన శుద్ధికి ఆ విత్తనం పనికిరాదు మనం విత్తనం విత్తితే మొలక మొలకెత్తుతుంది చెట్టు కూడా అయితే కాయలు కూడా అయితే కాకపోతే ఆ వైరస్ అనే దాంట్లో ఎప్పటికప్పుడు స్ప్రెడ్ అవుతూనే ఉంటాను అన్నట్టు సో అట్లా రాకుండా ఉండాలంటే సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి సీ ట్రీట్మెంట్ కనుక వేసుకున్నట్టయితే మనం సీ ట్రీట్మెంట్ మనకు అందరికీ రైతులకు తెలిసిందే ముందుగా ఒక ఫంగి సైడ్ దాంతో పాటు ఒక ఇన్సెక్టిసైడ్ దాంతోపాటు కాబట్టి ట్రైడర్మ వీరిడి లేదంటే రైజోబియం అనుకోవచ్చు రైజోబియం ఎందుకంటే మనకు ఈ పప్పు దినుసుల పంటలు కాబట్టి మనం రైజోబిని వాడుకుంటాం రైజోబీని వాడుకున్నట్టయితే ఈ మూడింటిని మనం ఒకదాని తర్వాత ఒకటి కలుపుకొని నీళ్ళు ఆరబెట్టుకొని సోయింగ్ చేసుకున్నట్టయితే మనకు చక్కటి దిగుబడి కూడా వస్తాయి తర్వాత మనకి ఎటువంటి చీడపీడలు రాకుండా కూడా మనం పంటనిగా కాపాడుకోవచ్చు చాలా మంచిదండి కార్తిక్ రెడ్డి గారు ఈ ఎండాకాలంలో పండించే మినుము పెసర్లో ఎసుంటేసుండి పురుగులు వస్తాయి ఎసుంఠేసుండి రోగాలు వస్తాయి మరి వీటిని ఎట్లా తగ్గించుకోవాలో మంచిగా ఎప్పిళ్ళు మరి నీళ్ళ సవలతున్న యవసనదారులు ఈ పెసర మినుమును పండించుకొని లాభాలు సాధించాలని కోరుకుంటూ గట్లనే మీరు చెప్పిన ఈ సూచనలు పాటించి ఈ పంటల్లో పురుగులని రోగాలను తగ్గించుకొని మస్తు పెసర్లు మినుములు తీయాలని కోరుకుంటూ గిని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ఆకాశవాణి